గత 4 రోజుల క్రితం కనిపించకుండా పోయిన కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన వనచర్ల బోరయ్యను వెతికి పట్టుకోవాలని, దానికి కారణమైన దంగేటి వెంకన్న మల్లవరపు శేషయ్యలను కఠినంగా శిక్షించాలని కోనసీమ ఎస్పీ శ్రీధర్ని కలిసి వినతి పత్రం అందించిన తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. వివరాల్లోకి వెళ్తే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో బీసీలపైన దాడులు పెరిగాయని, ర్యాలీగా మనకు చెందిన వనచర్ల బోరయ్యపై అక్రమంగా దాడి చేసి అక్రమ అభియోగాలు చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ల కుమార్తెకు వెంకన్న ఫోన్ చేసి మీ నాన్న పై చేసిన పెద్దలో పెట్టి సెటిల్ చేస్తామని సుమారు 8 గంటలకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందని, ఆ తర్వాత నుంచే బోరయ్య కనిపించకుండా పోవడం జరిగిందని, ఈ విషయంపై తక్షణం విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో బీసీ సమాజవర్గం సిట్టిపల్లి సమాజవర్గం నుంచి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులుగా మేము మాట్లాడుతున్నాం. ఈ సంఘటన మీద ఈ ఆత్రేయపురం రాలి బుల్లి రేవుల జరిగిన ఈతను ఈ బోరయ్య గారు కనిపించకపోవడం మేము చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. మా సెట్టిపల్లి సంఘం నుంచి నియోజకవర్గం వ్యాప్తంగా రేపు ఈయన వెంటనే తీసుకువెళ్ళిన నక్కిరెడ్డి వెంకన్న మల్లవరపు శేషయ్య వాళ్ళు అతన్ని తీసుకొచ్చి అప్పచెప్పాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో నియోజకవర్గం వ్యాప్తంగా ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని, ఈ సంఘటనకు వారిద్దరే బాధ్యులని, ఇంతవరకు ఈ 4 రోజులైనా కూడా ఒక 60 సంవత్సరాలు దాటిన వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడతాం మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ, నియోజకవర్గంలో ఇంత ముందు కూడా చాలా దాడులు జరుగుతూనే ఉంటున్నాయి, ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. మా సెట్టిపల్లి సంఘాలు ఉమ్మడి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ఉన్న సెట్టిపల్లి సంఘాలంతా సమాయత్తమై ఈ దీని మీద కార్యాచరణ ప్రకటిస్తామని, ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వెంటనే ఆ బోరయ్య గారిని తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఎస్పీ గారికి ఓ మెమోరాండం ఇచ్చి పూర్తి విచారణ చేయమని చెప్పామండి. విచారణ అంటే ఏంటంటే అండి, వీళ్ళని మీ అన్నయ్యని ఖచ్చితంగా మీ తమ్ముని చంపేస్తామని వీళ్ళ అన్నయ్యతోటి కూడా చెప్పడం జరిగిందంట ఆ ఇద్దరుని. తర్వాత రాత్రి 8:01 తండ్రి ఫోన్ తీయకపోతే చిన్న కూతురు, ఇంకో నీ చిన్న కూతురు ఈవిడ హైదరాబాద్లో ఉండి తండ్రికి ఫోన్ చేస్తే ఫోన్ తీసినాక పెద్దల్లోకి తీసుకొస్తున్నాం మీ నాన్న చేసే గర్వం, ఆ పెద్దల్లోకి తీసుకొస్తున్నాం మీరేం కంగారే పడకండి అని చెప్పి ఎవరమ్మా ఫోన్ నా ఫోన్కి ఎవరు చేశారని కూడా చిన్న వెంకన్న చెప్పడంతో ఆ వెంటనే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందటండి. ఇందులో వీళ్ళిద్దరు కూడా ఇందులో ఎస్పీ గారికి ఇచ్చిన పేర్లు ఇద్దరు కూడా వాళ్ళ మీద పూర్తి విచారణ చేసి ఈ 6 రోజుల నుంచి కూడా వనచెల్ల చిన్న వెంకన్న చిన్నబోరయ్య అనే వ్యక్తి కనపడపోవడంతో వీళ్ళకి అనుమానం వచ్చి ర్యాలీ గ్రామంలో ఉన్న సెట్టిపల్లి సామాజిక వర్గం అంతా జరిగిన అన్యాయం మీద ఈ రోజు ఎస్పీ గారికి నియోజించడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ జరిపించి ఏమంటే ఆ దోషులు ఇద్దరి మీద కూడా తగి చర్య తీసుకోవాలి. వాళ్ళిద్దరిని తీసుకొస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది తప్ప మీరు ఎంక్వైరీ చేయండి. మన ఆత్రేయపురం ఎస్సీ గారు అన్నారటండి, కాలువలు ఎతకండి, లయ్య ఎతకండి, మీ ఎక్కడున్నాడు ఎతకుండా అని అంటున్నారట. వీళ్ళు ఆవేదన చెంది అసలు ఏమయ్యాడు, ఇతను చేసి తీసుకెళ్లి మనిషిని ఆభ్యంచి తన ఇష్టం వచ్చిన మాట్లాడిన వ్యక్తి ఏమయ్యాడు, దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని మేము మన అమలాపురం ఎస్పీ గారిని కలిసి పూర్తిగా అంత విచారణ జరిగింది. కూతుర్లు మొత్తం వీళ్ళ అన్నయ్య అయితే మాత్రం ఇదిగోనండి, వీళ్ళ అన్నయ్య మాటలు కూడా ఒకసారి ఆలకించాలని. అమ్మ ఫోన్ చేసింది, డాడీ ఫోన్ చేస్తలేదు ఎత్తలేదు, ఒకసారి చేసి మాట్లాడమ్మా అని అడిగింది. నేను కంగారు పడుకు చేస్తాను, నాన్నకు ఫోన్ ఆగు, నువ్వు ఫోన్ పెట్టే నేను చేస్తున్నానని కట్ చేసేసి నాన్నకు ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఒకసారి మళ్ళీ చేశాను మళ్ళీ ఎత్తలేదు, మూడోసారి చేసి ఎత్తిన తర్వాత హలో నాన్న అని అడుగుతుంటే పక్క వేరే వాళ్ళు ఎత్తి నీ ఇంటికి తీసుకొస్తున్నాం పెద్ద మనుషుల్లో మాట్లాడతామని అన్నారు. మా నాన్న వాయిస్ నేను పక్క నుంచి విన్నాను, నాన్న ఎవరు వాళ్ళు ఎవరు ఫోన్ చేసిందని కూడా అడుగుతున్నాడు. ఆ వాయిస్ ఉన్న దాని నుంచి ఫోన్ మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ చేస్తే ఎత్తుతారేమో అని ఇంకోసారి కూడా చేశాను, మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టేశారు. ఇది జరిగిందండి.